అసెంబ్లీ దగ్గర మొదటి రోజు చేసిన రచ్చ అంతే ఎంత కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు. పైగా అక్కడ బాలయ్య బాబు చేసిన హడావడి బాగా సంచలనమైంది. ఎందుకంటే అక్కడే అసెంబ్లీ దగ్గరలో బై బై జగన్ అంటూ కొన్ని ప్లకార్డు పట్టుకొని వాళ్ళు హడావడి చేయడు. తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు హడావడి చేస్తున్నప్పుడు అక్కడ పోలీసులు అడ్డుకుంటారు, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని తప్పు పట్టడం, కనీసం మాకు స్వేచ్ఛ లేదు అని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎమ్మెల్యేలను అడ్డుకుంటారా అంటూ బాలకృష్ణ గారు దాన్ని నిలదీయడం ఇప్పుడు పెద్ద హడావుడి అయిపోయింది అన్నమాట. ఒక రకంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఒకటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడు, పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది, మద్యపాన నిషేధం ఎక్కడ, ఇవన్నీ. మరి పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేదు? వాళ్ళు కూడా చేశారు కదా, మేము కట్టేసాం 80% 90% అన్నారు కదా, 5 ఏళ్ళు పూర్తి చేసేసి ఉంటే అయిపోయారు కదా. అంటే మళ్ళీ ఎలక్షన్స్ కోసం అది చూపించుకోవడానికి మళ్ళీ బాబు వస్తేనే పోలవరం పూర్తవుద్దని చెప్పుకోవడానికి దాన్ని మధ్యలో వదిలేశారు. ఈయన వచ్చిన తర్వాత ఓకే మళ్ళీ ఈయన రివర్స్ టెండరింగ్ పేరుతో మళ్ళీ ఈయన కాంట్రాక్ట్లు మార్చేశారు, మళ్ళీ అది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం చూసుకుంటుంది అన్నారు. కాకపోతే ప్రతిపక్షాలు, ప్రతిపక్షంలో ఎవరున్నా సరే రాజకీయాలు చేయడానికి అయితే మాత్రం ఇవన్నీ ఉపయోగపడుతుంది. ఇంకా మద్యపాన నిషేధం అంటారు, ఆయన చెప్పుకున్నదే మొదటి నుంచి కూడా బార్లకి లేదంటే 5-స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తామని, ఇంకా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా సమాధానం చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏదో ఒక యాజిటేషన్ చేయాలి కాబట్టి ప్రతి అంశాన్ని తమ యాజిటేషన్స్కి వాడుకోవాలి కాబట్టి అసెంబ్లీ దగ్గర కూడా రచ్చ చేశారు. కాకపోతే బాలయ్య బాబు గారు కూడా అందులో ఉండాలి, అది బాగా హైలైట్ అయింది.